కొత్త రెవెన్యూ డివిజన్ కావాలని సీసీకి ఫిబ్రవరి 2నే వినతి పత్రాన్ని సమర్పించాలన్నారు ఎమ్మెల్యే గొంగిడి సుంత మహేందర్ రెడ్డి. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు ప్రెస్ మీట్ అనగానే మీరందరూ మీ సమయాన్ని ఇచ్చి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన అంశం ఏంటంటే, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అంశం, గత 4 సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేస్తున్న విషయాన్ని నేను ముందుంచాలని ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కొత్త రెవెన్యూ డివిజన్ వస్తేనే ఈ ప్రాంతానికి ఇంకా ఎక్కువ వెసులుబాటు ఉంటుందనే అంశాన్ని 4 సంవత్సరాల క్రితం, అంటే కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త మండలాలు, కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పుడు ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో ముఖ్యమంత్రి గారు చేస్తానన్నారు, కానీ వెసులుబాటు కాలేదు, చేయలేకపోయినారు. ఆ తర్వాత కూడా మరి వరుసగా నేను రిమైండ్ చేస్తూ వచ్చాను. లాస్ట్ ఇయర్ వారికి వినతి పత్రం ద్వారా ఇస్తూ జియోగ్రఫికల్గా ఇది ఏ విధంగా రీజనబుల్గా అడుగుతున్నాం అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు నేను ఇచ్చిన వినతి పత్రాన్ని తీసుకుని వెంటనే సిఎస్ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఇది ఫీజిబిలిటీ రిపోర్టు, రీజనబుల్ రిపోర్ట్ తెప్పించుకొని ఏమాత్రం సహాయకంగా ఉన్నా చేద్దాం ఇది అని చెప్పారు. సో చీఫ్ సెక్రటరీ గారు మన జిల్లా కలెక్టర్కి నా లెటర్ కాపీని పంపిస్తూ వారు ఒక లెటర్ పెట్టారు. దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఇది ఈ రిక్వెస్ట్ అనేది ఏ విధంగా అవకాశం ఉంది, దీనికి రిపోర్ట్ పంపించండి అని చెప్పేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరిగింది, లెటర్ పంపించడం జరిగింది. సో కలెక్టర్ గారు కూడా సరే వారికున్న సమయాన్ని బట్టి, వారికున్న ఇబ్బందులను బట్టి ఇక్కడి నుంచి పంపించే క్రమంలో కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా మొత్తానికి రీసెంట్గానే నేను వారు ఇబ్బంది పడితే పాపం వారికున్న ఇబ్బందులు వారికి ఉంటాయి. సో 2 మే నాడు వారు మరి పంపించడం జరిగింది, జిల్లా సిఎస్ గారికి లెటర్ పంపించడం జరిగింది. మనం అడిగిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో, కొత్త రెవెన్యూ డివిజన్ ఆలేర్ని చేయాలనేది రిక్వెస్ట్ ఉందో, అది వాస్తవికంగా అవసరం అని చెప్పి వారు సానుకూలమైనటువంటి మరి సందేశాన్ని అక్కడికి పంపించడం జరిగింది. తొందరలోనే మనకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవుతుంది. కాకపోతే ఏంటంటే 4 సంవత్సరాలుగా అనుకున్నాం, ఈరోజు తొందరలోనే కాబోతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మొత్తము జిల్లాలో 17 మండలాలు ఉంటాయి, అంటే ఈ జిల్లా ఏర్పాటైనప్పుడు 16 మండలాలు, ఆ తర్వాత కొత్తగా మూటకొండ పాలన అందుబాటులో ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో ఎక్కడ గ్రామ పంచాయతీలు నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందో ఆలోచించి నూతన గ్రామ పంచాయతీలు, నూతన మండల పరిషత్లు, నూతన జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలన ప్రజల అందుబాటులోకి తీసుకొచ్చారు. సో అదేవిధంగా రేపు రెవెన్యూ డివిజన్ కూడా కావాలని అడిగినప్పుడు అందుకు కూడా వారు సమ్మతించారు. కాబట్టి ఈరోజు మరి త్వరలోనే మనకు ఆలయ రెవెన్యూ డివిజన్ రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఒక్కటే ఒక్క సంకల్పం, ప్రజలకు పరిపాలన దగ్గరగా ఉండాలనేదే సంకల్పం. మరి 12 మండలాలకి ఒక్క బోనియర్ రెవెన్యూ డివిజను పరిపాలన అనేది ఒకటి, రెండవది ఈ ఏరియా అంతా కూడా మంచి టూరిజం సర్క్యూట్గా మారిపోతుంది. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి వారు ఏం చేసిన దేవాలయం ఉంది ఇక్కడ, బాగా చాలా